हाय फ्रेंड्स मेरी इक चूस मोकल श्रीगंध मोकल वन इयर प्लांट्स अंडी ने नाटी संवसम रूम मोकल नाटा चूड़ी मेरी हाइट ईद नी आर फीटल पेर जी संवत्सर मोकल इंत हईट पेरगे मंच ग्रोथ चूड़ी मेरी चुटकोल तो चाल बचिंद इधे इसक ने इसक अंत इसक तो कूड़न ने विधा उ इसक ने श्रीगंधम अने चा फास्ट ग्रोथी स्पीड हईट का चुटकोलता కాకపోతే మనకి హార్డ్ వుడ్ చాలా తక్కువ వస్తుంది ఇసుక నేలలో ఎర్రమట్టి నేలలో అయితే గనక కొంచెం గ్రోత్ తక్కువన ఫాస్ట్ గా గ్రోత్ కాకున్నా హార్డ్ వుడ్ అనేది మనకు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మాది ఇసుక నేల కాబట్టి నేను ఇడ గట్టుపొంటి రెండు ముక్కలు నాటేసిన 1 ఇయర్ ముక్కలు ఇవి మీరు చూస్తున్నది హైట్ అయితే 6 ఫీట్ హైట్ వరకు అయితే పెరిగినాయి చాలా మంచి గ్రోత్ వచ్చింది ఇసుక నేల కాబట్టి చాలా స్పీడ్ గా గ్రోత్ ఉంటది చుట్టుకొలత కూడా బాగా వస్తది కాకపోతే హార్డ్ వుడ్ అనేది మనకు తక్కువ రావడం అయితే జరుగుతుంది శ్రీగంధ మొక్కలలో ఇక్కడ చూడొచ్చు మీరు హోస్ట్ ప్లాంట్ కూడా ఏం లేదండి పక్కలున్న పిచ్చి మొక్కలే హోస్ట్ ప్లాంట్ వీటికి సెపరేట్ గా వీటి కోసం అయితే హోస్ట్ ప్లాంట్ అయితే ఏం పెట్టలేదు పక్కలున్న పిచ్చి మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా అవి మాత్రమే వీటికి హోస్ట్ ప్లాంట్ గా పని చేస్తున్నాయి వాటర్ కూడా ఇవ్వడం లేదు ఇక్కడ వచ్చేసి వాగు ఇది వాగు పొంటి నీళ్ళ అనేది ఎల్లడం జరుగుతుంది అన్నిలనే ఇవి యూస్ చేసుకుంటున్నాయి నేను సెపరేట్ గా వాటర్ అయితే ఏమీ ఇవ్వడం లేదు చెట్లు కూడా చాలా పచ్చగా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదు మొక్కలకి వన్ ఇయర్ మొక్కలు 6 ఫీట్ హైట్ అంటే మనం మంచి గ్రోత్ అనే చెప్పుకోవచ్చు పోయిన సంవత్సరం వర్షాకాలం దాటిన తర్వాత ఈ మొక్కలైతే నేను నాటడం అయితే జరిగింది ఇసుక నేలలో ఈ విధంగా గ్రోత్ ఉంటుందండి చాలా మంచి గ్రోత్ ఉంటుంది చుట్టుకొలతా ఉంటుంది హైట్ ఉంటుంది కాకపోతే హార్డ్ వుడ్ మనకు తక్కువ వస్తుంది ఎర్రమట్టి నేలల్లో అయితే గనక మనకు ఇంత హైట్ వేరేగా వచ్చేట్లు గ్రోత్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాకపోతే మనకు హార్డ్ వుడ్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా ఈ పక్కల చెట్టుకి కర్ర కడతాం కదా సపోర్ట్ ఇక్కడ ఈ విధంగా తాడు కడతాం కదా ఆ తాడు అనేది ఒకసారి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి చూసుకోండి ఈ చెట్టులోకి లోపలికి చొచ్చుకుపోయి చెట్టు కట్ అయ్యే అవకాశం ఉంటుంది విప్పేసి మళ్ళా వేరే దగ్గర కట్టుకోండి లేదంటే తీసేయండి 1 ఇయర్ తర్వాత అవసరం లేదు కాకపోతే గాలి వెడుతుందన్న ఉద్దేశంతో నేను ఒక పాతేసి ఈ విధంగా కట్టేసాను ఒకవేళ కట్టి మీరు తాడు గనుక గట్టి చాలా రోజులు అయితే గనుక చెట్టు లోపలికి చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి ఈ విధంగా నేను హోస్ట్ ప్లాంట్ అయితే ఏమీ వేయలేదు పక్కన ఈ పిచ్చి మొక్కలే హోస్ట్ ప్లాంట్గా పనిచేస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ